రిపబ్లిక్ డే సందర్భంగా గోల్కొండ కోటకు పర్యాటకులు పోటెత్తారు. విజిటర్స్ తో గోల్కొండ పరిసర ప్రాంతాలు కలకలలాడాయి. కోట దర్వాజ నుంచి కిలోమీటర్ వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. ఒకే టికెట్ కౌంటర్ ఉండటంతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. గోల్కొండ కోట నుంచి మరిన్ని అప్డేట్స్ కావ్య అందిస్తారు. సెలవు రోజు కావడంతో గోల్కొండ ఫోర్ట్ కూడా పూర్తిగా కలకలలాడుతుంది. బోనాల అప్పుడు ఎంత రష్ అయితే ఉంటారో అదే రష్ మళ్ళీ మనకి గోల్కొండ కోటలో కనిపిస్తున్నారని చెప్పొచ్చు. మనం ఈ టికెట్ కౌంటర్ క్యూ లైన్ చూడొచ్చండి. నార్మల్ డేస్లో అయితే క్యూ కౌంటర్ దాటి ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ దాటి కూడా ఎక్కడ మనకి కనిపించదు. కానీ ఇవాళ చూసినట్టయితే క్యూ కౌంటర్ టికెట్ ఇచ్చే కౌంటర్ మొత్తం క్యూ లైన్ మనం చూసినట్టయితే ఒక పక్క మనం ఎంటర్ అయ్యే ఫోర్ట్ రైట్ సైడ్ గేట్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ వరకు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా కూడా క్యూ లైన్ అంత పెద్ద ఉంది. దాదాపు హాఫ్ కిలోమీటర్ పైన కూడా ఈ క్యూ లైన్ ఉంటుందని మనం చెప్పొచ్చు. దాంతోపాటు రష్ తాకిడి పెరగడం వల్ల గోల్కొండ దర్వాజా ఏదైతే ఉందో ఆ దర్వాజా దగ్గర కూడా ట్రాఫిక్ జామ్, ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా మనం చూడొచ్చు. ఇవాళ 26 జాన్ కావడంతో దాంతోపాటు చాలా మటుకు ఆఫీసర్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కూడా హాలిడేస్ ఉండడంతో పూర్తిగా మనం చూడొచ్చు. గోల్కొండ ఫోర్ట్కి కూడా రష్, తాకిడి కూడా పెరుగుతుంది. మనం పబ్లిక్తో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు? సారీ, हिंदी और इंग्लिश? पूना. पूना से आए. कैसे लग रहा है आज? हॉलिडे भी है. ग्रेट, अच्छा प्लेस, अच्छा है. कभी भी आए? पहले बार आ रहे? फर्स्ट टाइम. क्यों आए इधर? ऐसे घूमने आए. बहुत सुना है गोलकोंडा के बारे में, तो हम ट्रेनिंग पे आए थे इधर, तो उसी के बाद बहाने चलो आज छुट्टी भी मिली है. इंडिपेंडेंस डे सेलिब्रेट करते हैं यहाँ पे, अच्छा लग रहा है इसलिए. इंडिपेंडेंस डे पूरा ये गोलकोंडा फोर्ट में सेलिब्रेट करना चाहते हैं. बाहर भी जाना है, घूमना है इधर उधर. मोइनाबाद. హాలిడే ఫ్రెండ్స్ మనం చూడొచ్చు. ఒక పక్క బంధువులతో స్నేహితులతో వచ్చిన వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కూడా లీవ్ దొరకడంతో ఇక్కడ ఫోర్ట్ కి వస్తున్నారని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను అంజయ్ నగర్, కుక్కడపల్లి. అంజయ్ నగర్ నుంచి అంటే హాలిడే వచ్చాను. హాలిడే అనేది ఏం లేదు, అదే చూడాలని ఇలా వచ్చాను. ఇంతకాలం చూడలేదు, ఇది ఫస్ట్ టైం. ఈరోజు బాగున్నది లేదు, అదే మామూలు, అది కొంచెం ఎక్కువనే ఉంది ఈరోజు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము? అందరం అక్కడ కుక్కడపల్లి. కుక్కడపల్లి. మరి మీరు వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ ఎట్లుంది? ఏం లేదు, క్యాంప్కి వచ్చేసి. దర్వాజా దగ్గర బాగానే ఉంది, చాలాసేపు ఆగిపోయింది ట్రాఫిక్. చూడాలి మరి, ఎంత టైం పడితే ఉండాలి, కంపల్సరీ చూడాలని వచ్చాము కాబట్టి కష్టపడాలి. క్యాబ్ తీసుకుని వచ్చాను. మరి దర్వాజా దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎట్లుంది ట్రాఫిక్? బాగానే ఉన్నది. ఎంతసేపు అయింది మరి దర్వాజా నుంచి లోపలికి రావడానికి? 20 నిమిషాలు పట్టింది. 20 నిమిషాలు పట్టింది. అంటే మార్నింగ్ మార్నింగ్ రావడంతో అంటే రష్, ఉదయం నుంచి కూడా, ఉదయం 10 o'clock ఫ్లాగ్ హోస్టింగ్ అయినప్పుడు నుంచి కూడా ఇదే రష్ కొనసాగుతూనే ఉంది. గోల్కొండ ఫోర్ట్ మొత్తం మనం చూసినట్టయితే ఒక పక్క వచ్చే సందర్శకులతో కిటకిటలాడితే గోల్కొండ ఉండే పరిసర ప్రాంతాలన్నీ అటు షాపింగ్ మాల్స్ కానీ బస్ స్టాప్స్ దాంతోపాటు ఆటోస్ వీటన్నిటికి కూడా గిరాకీ పెరిగిందని చెప్పొచ్చు. చిన్న మొన్నటి వరకు కూడా చిల్లర కొరతతో వెలబోయిన వ్యాపారాలన్నీ కూడా ఇవాళ సెలవు రోజుతో ఒక పక్క గోల్కొండ కోటకి ఎంతైతే రష్ పెరిగిందో అదే రష్ మనం పరిసర ప్రాంతాల్లో కూడా చూడొచ్చు. అంటే పర్సనల్ వెహికల్స్ తీసుకుని వచ్చే వాళ్ళకి మాత్రం కాస్త ఇబ్బందిగానే ఉంది. గోల్కొండ ఫోర్ట్ దర్వాజా ఏదైతుందో ఆ దర్వాజా నుంచి దాదాపు ఒక 1.5 కిలోమీటర్ లోపలికి రావాలి. ఆ కిలోమీటర్ లోపలికి రావాలంటే దాదాపు అరగంట పైన సమయం పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్.